नमस्ते अंडी उन्नट्टुंडी पंदिर मीद गुंडु पन्नट्टु तक्कुन 5% अय्यार प्रकटिंचिंदी राष्ट्र प्रभुत्वं पीआरसी कमिटीनी जून 2023 लो वेयारु ई कमिटीनी 3 नेलु लेटुगा वेशारु मरि एन्निकल नोटिफिकेशन वच्चे मुंदु कमिटीनु वेसि 5% अय्यार नु प्रकटिंचारु मरि इदि अमलयेना ఈ 5% అయ్యార్ తో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా ఇంత తక్కువ అయ్యార్ ఇచ్చారు ఇప్పటివరకు మాకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న 2 డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంత మొత్తం 3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ డిఏలు ఇచ్చిన మా వేతనాలు పెరిగేవని ఉద్యోగులు అంటున్నారు పిఆర్సీ కమిటీని 3 నెలలు లేట్ గా వేశారు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ రావడానికి 6 నెలలు పడుతుంది అంటున్నారు मरी पीआरसी कमिटी रिपोर्ट आलस्यम सदर्भ में अय्यार इवने आनवाइती वस्तु पन्द तुम अय्यार का इंत तक अय्यार एपड़ू इवे तोब तुम पदको शातम अय्यार रेल नागो शातम अय्यार रेल तुम इरवे रेतम रेल पदमूड़ो इवे शातम अय्यार इंत तक ఎప్పుడూ ఇవ్వలేదు మరి మనది ధనిక రాష్ట్రం కదా మరి ధనిక రాష్ట్రంలో అయ్యార్ కూడా దండిగా ఉండాలి కదా మరి ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు జీవన వ్యయ ప్రమాణాలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సమాజంలో ఉద్యోగుల యొక్క స్టేటస్ ను బట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలు ప్రతి 5 నెలలకు ఒకసారి పిఆర్సీ కమిటీని వేసి వేతన సవరణ చేస్తారు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ రావడానికి 6 నెలలు టైం పడుతుందని అంటున్నారు मरी 6 నెలలే పడుతుందో లేక గతంలో లాగా 33 నెలలే పడుతుందో గత పిఆర్సీ లోనే తీవ్రమైన నష్టం జరిగింది 33 నెలల ఏరియర్స్ నష్టపోవడం జరిగింది మరి ఆ నష్టాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి కదా అట్లాంటిది ఎవ్వర్తో చర్చలు జరపకుండా ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా ఎవర్ని పిలవకుండా ఎవర్తో మాట్లాడకుండా నేరుగా అయ్యార్ ప్రకటించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఆ నష్టాన్ని మళ్ళీ కొనసాగించడానికేనా నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అనామాలీస్ కమిటీ ద్వారా ప్రతి పిఆర్సీలో అనేక సవరణలు చేయాల్సి ఉంటుంది కానీ గత పిఆర్సీలో అనామాలీస్ కమిటీనే వేయలేదు రెండు డిఏలు ఇచ్చి ఉద్యోగులతో చర్చ జరిపి అయ్యార్ ఇవ్వాలి అలా కాకుండా ఏకపక్షంగా ఏదో 5% అయ్యార్ ఇస్తున్నాని ఇస్తే అది ఉద్యోగులకు నష్టదాయకం పెరుగుతున్న ఖర్చులు కుటుంబ అవసరాలు తీర్చాలంటే కనీసం ఉద్యోగులు అడుగుతున్నట్టు 15 నుంచి 20% అయ్యార్ ఇవ్వాల్సిందే మనది ధనిక రాష్ట్రం కదా మరి ధనిక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం అయ్యార్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందా ఒకవేళ ఉంటే మరి అదన్న చెప్పాలి కదా ఇవ్వలేమని మాట మాట్లాడితే ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తారు మరి ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అయినప్పుడు ఉద్యోగులను చర్చలకు పిలిచి మరి అయ్యార్ ప్రకటించాలి కదా మరి చర్చలే లేకుండా ఎందుకు ప్రకటించారు ఈ పిఆర్సీ లో చాలా అంశాలు సవరించాల్సినవి ఉన్నాయి మరి ప్రభుత్వం 6 నెలల గడువులోనే పిఆర్సీ రిపోర్టును ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇవ్వాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఆ రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారు మన తెలంగాణలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి पीआरसी की అనుగుణంగా వాళ్ళ వేతనాలను కూడా సవరించాలి జీవన వ్యయ ప్రమాణాలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుగుణంగా ఐఆర్ పీఆర్సీ ప్రకటించాలి ఐఆర్ 5% ఇస్తే వచ్చే పీఆర్సీ లో ఉద్యోగులకు నష్టం జరుగుతుంది ఈ పీఆర్సీ లో హెల్త్ కార్డులు కూడా సక్రమంగా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి దీని కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీది నిజంగా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమే అయితే ఉద్యోగులతో చర్చలు జరిపి వాళ్ళు కోరుకున్నట్లుగా పిఆర్సీని అమలు చేయాలి।